శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. తాజాగా 23,694 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. 6 గేట్ల ద్వారా 18,720 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ లో పీయూసీ చైర్మన్ ఆర్మూరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. మీడియా పిచ్చితో టీపీసీసీ అధ్యక్షుడు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు గణనాథుడికి అర్చకులు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పలుచోట్ల అన్నదానం నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కేసిక్స్ జీటీపీఎల్ కార్యాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కేసిక్స్ జీటీపీఎల్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మంగళ హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు డిఎంహెచ్ఓ బాలనరేందర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గుజరాత్ భవన్లో గల గణనాథుడు, హమాన్వాడిలో గణనాథుడు ప్రత్యేక ఆకర్షణతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి వినాయకుడికి జియో ట్యాగింగ్ను చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో 5వ రోజు గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కర్ర గణనాథుణ్ణి ఏర్పాటు చేయడంతో చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.